అరే ఇప్పుడు ఎవర్రా భాయ్ ఫోన్ చేసేది? హలో హలో, అరే నేనురా. నేనంటోడు ఎవరు లేడీడ? అరే నేను కార్తీక్ అనరా. చెప్పురా. అరే రేపు ఏంటో తెలుసారా? పని పడలే. అరే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తావు. అరే రేపు ఏంటో తెలియరా? అరే హ్యాపీ బర్త్డే రా. నీ హ్యాపీ బర్త్డే కాదురా నాది. అరే రేపు ఏంటో నీకు తెలియరా? హ్యాపీ డెత్ డే రా. నేను రేపు వచ్చిన రోజు కాదు, రేపు జెండామందిరం. ఓ జెండామందిరం, సరే. అరే రేపు పొద్దున నువ్వు మా ఇంటికి 7 గంటలకు రా. అందరికన్నా ముందే మనం జెండా ఎగిరేయాలి. సరేనా? సరే, అది ఎగిరేద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఏం చెప్తున్నారా? ఈ జెండమందిరం వీడియోలు స్టేటస్ లో పెడదాం చూస్తున్నారా? ఈ రోజు జెండమందిరం కదా. నువ్వు దానికి తప్ప దేనికి పనికిరావు కానీ జెండా ఎగరేద్దాం అన్నావు కదా. వస్తున్నావు. నువ్వు ఒక తాడు పెట్టుకొని పోరా. నేను వస్తున్నా. మరి జెండా లేవురా. నేను దశ పోరా. జెండాలు గిన్నారా? జెండాలు సరిపోవారా? సరిపోతాయి, ప్రపంచం మొత్తం సరిపోతాయి. ఎందుకురా? ఇంకెన్ని లేపో. ఏ నువ్వే దేరా అని అతకబెడతానే. మరి సరే పో. అమ్మ తాడు గింతలు కట్టిన తాడు ఉందైతే ఈ జెండాలు ఎడ పెట్టాలి. గడ పెడదాం. తాడు మొత్తం ఏమైందిరా? ఏమో సౌండ్ వచ్చింది. కొట్టిరా. ఎవరురా? 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 మావన్న ఎందుకు కొట్టినావు? మావన్న ఎందుకు కొట్టినావు అన్న? గల్ల పట్టుకున్నా అది. ఆన్గల్ ఎందుకు పట్టుకున్నావురా? ఆన్న గల్ల ఎందుకు పట్టుకున్నావురా? అరే నీ ఆడ జెండాలు పెట్టినా, ఆ జెండాలు గాడి పెగిరిపోతా అంటే అన్న కాలు కాడ పడ్డది. తీసుకొని ఆ చెట్ల గుండాల పడేస్తుండ్రా. అన్నా నీకు ఇంతనన్న బుద్ధి ఉందా? గంధ పెద్ద వేరిన దేశభక్తి ఇలాలేదా? రే దేశభక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దేశభక్తి అంటే ఏంటో తెలుసారా నీకు? రే జనవరి 26 రోజు, ఆగస్ట్ 15 రోజు నువ్వేం చెప్తావురా? అన్నా రోజు నేను పొద్దున్నే లేచి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఫోటో అప్లోడ్ చేస్తానా, మళ్ళీ జెండా ఎగరేసి పెద్దలకు పిల్లలకు స్వీట్లు వస్తా అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తామన్న. తర్వాత రోజు ఏం చెప్తావురా? నువ్వుల దారిలో ఉంటామన్నా మేము. జెండాను పట్టించుకుంటావారా? లేదన్నా. ఈరోజు ఎగిరేసిన జెండా రేపు ఎక్కడుంటుందిరా? తెలియదన్నా. కుప్పల్లో, ఎక్కడెక్కడో చెత్తల్లో, పెంటల్లో, ఎక్కడెక్కడో ఉంటుందిరా. నేను ఈరోజు ఇట్లా దాన్ని ఇట్లా మలిచినందుకు నన్ను కొట్టనీకి వచ్చినావు కదా. ఆ కుప్పల్లో వేసే మరి నిన్నేం చేయాలరా? అసలైన దేశభక్తి అంటే ఎవరో తెలుసారా? తెలీదన్నా.
మన దేశంలో ఉన్న 121 కోట్ల జనాభాను కంటికి రెప్పలా కాపాడుతూ తిండి తిప్పలు నిద్ర ఏవి లేకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆ సైనికుడేరా అసలేం దేశభక్తుడు అంటే మన దేశానికి వెన్నుముక అంటే ఎవర్రా? రైతన్న. ఆ రైతన్నకే వెన్ను పోటు పొడుస్తున్నారు కదరా. రే మన భారతదేశ జెండా ఎక్కడెక్కడో ఎగరాల్సింది కాదురా, మన గుండెల్లో దేశభక్తి అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా? అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మారండిరా. అనా.